Dear students and parents, welcome to Dr. TCS Kiran. Students and parents, so మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేసేటువంటి మీ జోసా కౌన్సిలింగ్ అనేది వచ్చేసింది. సో నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిపోయింది. సో ఆ నోటిఫికేషన్ మీరు వెళ్తే జోసా వెబ్సైట్లో అవైలబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ నేను మీకు జోసా కౌన్సిలింగ్లో ఎలా పార్టిసిపేట్ కావాలి, మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ అనేది మీకు నేను అందిస్తాను అన్నమాట. ఈ వీడియో అనేది కొంచెం లెందీ కావచ్చు, లెందీ అయినప్పటికీ కూడా సో మీరు ప్రతి ఒక్క పాయింట్ అనేది మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క జోసా కౌన్సిలింగ్ చాలా సులువుగా చాలా ఈజీగా మీరు కంప్లీట్ చేయొచ్చు. ఇది ఇందిట్లో మీరు ఆందోళన పడాల్సినటువంటి విషయం కానీ కంగారు పడాల్సినటువంటి విషయం కానీ ఏమీ ఉండదు, ఓకేనా. కాకపోతే ఒకటి మీరు జాగ్రత్త పడాల్సింది ఏందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక లిస్ట్ అనేది మాత్రం మీరు ప్రిపేర్ చేసుకోవాలి, మీ ఏ కాలేజీలో మీకు సీట్ వస్తుంది ఏందనేది అనమాట. మీకు తెలుసు కదా మహేష్ బాబు మూవీలో డైలాగు, ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పేసి. మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అనేది ముఖ్యం కాదనమాట. ఇక్కడ మీరు కరెక్ట్గా చాయిస్ ఫీలింగ్ అనేది పెట్టారా లేదా అనేది చాలా ముఖ్యం అనమాట. ఒక్కసారి కనుక మీరు చాయిస్ మొత్తం పెట్టేసి ఆటోమేటిక్గా లాక్ అయిపోద్ది అనమాట సిస్టమ్ అనేది. దాని తర్వాత మీరు ఏమీ చేయలేరు. మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినప్పటికి కూడా మీరు రాంగ్ చాయిస్ ఫీలింగ్ చేసినట్లయితే మీరు బండి కష్టం అంతా కూడా వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది జోసా కౌన్సిలింగ్లో. ఎంసెట్ కౌన్సిలింగ్లో లాగా ఎవ్రీ రౌండ్కి చేంజ్ చేసుకునే అవకాశం ఇక్కడ ఉండదు. కాబట్టి నేను ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అనేది మీకు వివరిస్తాను అన్నమాట. సో నేను అనుకున్నట్లయితే మీకు 23 ఐఐటీస్ ఉన్నాయి, 32 ఎన్ఐటీస్ ఐఐఎస్టీ సిబ్బాపూర్ని కలిపి చెప్తున్నాను నేను. సో IIITs ఒక 26 ఉన్నాయి, ఒక 36 అదర్ GFTIs ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు జోసా కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ కావచ్చు. జోసా కౌన్సిలింగ్ ఇవన్నీ పార్టిసిపేట్ అవుతే మీరు ఇక్కడ సీట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు జోసాకి, సో ఖచ్చితంగా మీరు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసి ఉండాలి. రాసి ఉండటంతో పాటు మీకు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఓసీ ఓబీసీ వారికి అయితే 75% ఇంక్లూడింగ్ ఆల్ సబ్జెక్ట్స్ ల్యాబ్స్ అనమాట, ఎస్సీ ఎస్టీ వారికి అయితే 65% అనేది మినిమం ఉన్నట్లయితేనే మీరు ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ మీకు ఐఐటీస్ ఉంటాయి, ఎన్ఐటీస్ ఉంటాయి, జిఎఫ్టీఐస్ ఉంటాయి, ఓకేనా, IIITs ఉంటాయి. సో ఎవరైతే జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయ్యారో వారికి మాత్రమే మీకు ఐఐటీస్కి పెట్టుకుంటే అర్హత ఉంటుంది, వారికి మాత్రమే ఐఐటీస్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి అనమాట. ఎవరైతే మీకు జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయినప్పటికీ కూడా మీకు మంచి ర్యాంకు రానప్పటికీ మీరు జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయినట్లయితే మీరు కూడా జేఈ మెయిన్స్లో పార్టిసిపేట్ కావచ్చు. సో దానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఏమి లేదు. మంచి ర్యాంక్ వచ్చిన వారికి మాత్రమే సీట్ వచ్చేట అవకాశం ఉంది. సో ఇది ఎవరైతే దరఖాస్తు చేసుకునే దానికి నేను ఇస్తున్నటువంటి క్లారిటీ అనమాట. ఇక్కడ నేను మీకు ఈ స్లైడ్ అయితే మీకు కనబడుతుందో, జస్ట్ ఇక్కడ ఏంటంటే మీకు ఒక ఓవర్వ్యూ అనేది ఇస్తాను అన్నమాట. ఇక్కడ అంటే అసలు ఎలా ఉంటుంది జోసా కౌన్సిలింగ్ ఏందనేది ఒక్కసారి మీరు స్లైడ్స్ చూసి విన్నట్లయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఫస్ట్ మీరు ఏదైతే జేఈ మెయిన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ ఐడి పాస్వర్డ్ మీకు గుర్తే ఉంటుంది, దాని ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారా మీరు అది ఓపెన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అయ్యి అంత ఓపెన్ అయ్యి మీరు డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత మీరు ఓకే అన్న తర్వాత మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మీకు నెక్స్ట్ చాయిస్ ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట. అంటే మీకు ఏదైతే కాలేజ్లో మీరు జాయిన్ కావాలనుకుంటున్నారో మీకు నచ్చినటువంటి బ్రాంచ్ని మీరు చాయిస్ ఫీలింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. చాయిస్ ఫీలింగ్ అనేది ఇచ్చిన తర్వాత మార్క్షీట్ అలాట్మెంట్ అనేది ఒకటి జరుగుతుంది. మార్క్షీట్ అలాట్మెంట్ అంటే మీరు ఇచ్చినటువంటి చాయిస్ ప్రకారం మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది ఒక ట్రయల్ అనమాట. అది అది వచ్చినటువంటి సీట్ అనేది మీకు అది ఫైనల్ కాదు, జస్ట్ ఒక ట్రయల్ అలాట్మెంట్ అనుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసి మీకు లాక్ ఆఫ్ చాయిస్ అనమాట. అంటే ఇక మీరు ఒక వన్ మార్క్ అలాట్మెంట్ అనేది 2 times జరిగింది అనమాట, మార్క్ 1 మార్క్ 2 అనేది. అప్పుడు మీరు మీకు నచ్చినటువంటి బ్రాంచి కాలేజ్ రాకున్నట్టయితే మీరు స్లైడ్స్ మొత్తం స్లైడ్గా మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీ ఆప్షన్స్ని మళ్ళీ చేంజ్ చేసి మీరు లాక్ చేయొచ్చు. మీరు లాక్ చేయకున్నట్లయితే ఆటోమేటిక్గా అదే లాక్ అయిపోతుంది అనమాట. సో లాకింగ్ ఆఫ్ చాయిస్ అక్కడితో అయిపోతుంది మీకు. ఇక మీ చేతిలో ఏముండదు అనమాట. ఇక మీరు 6 rounds వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ అనేది వస్తుందన్నమాట. సో ఆ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత అదైతే అలాట్మెంట్ యొక్క లెటర్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ రౌండ్లోకి పార్టిసిపేట్ కావాలనుకున్నట్టయితే ఫ్రీజా, ఫ్లోటా, స్లైడా అనేది ఒక ఈ మూడు ఉంటాయన్నమాట. మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఏదైతే డాక్యుమెంట్స్ అవసరం ఉంటుందో ఆ డాక్యుమెంట్స్ అంతా కూడా మనం వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. సో మనం సీట్ అనేది యాక్సెప్ట్ చేసి మనం ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మీకు సింపుల్గా ప్రొసీజర్ అనమాట. ఇదంతా మీకు సీట్ యాక్సెప్ట్ అయిన తర్వాత ఏదైతే మనకి డాక్యుమెంట్స్ అనేవి అక్కడ వస్తుంటాయో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆ లెటర్ని మనం ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవాలన్నమాట. ఇది జస్ట్ ఓవరాల్గా మీకు ఇది ఓవరాల్గా మీకు జోసా కౌన్సిలింగ్ ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ అసలు ఏందనేది కూడా మనం చూసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ మనం ఏమనుకున్నాం అనమాట, జోసా వెబ్సైట్కి వెళ్లాల్సి ఉంటుంది.
అక్కడ మీ ఏదైతే జేఈ మెయిన్స్ అప్లికేషన్ నెంబర్ ఉంటుందో ఆ నెంబరు ఆ పాస్వర్డ్ ఏదైతే మీరు పెట్టారు లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీకు ఓపెన్ అవుతుంది అన్నమాట. సో అక్కడ మీరైతే ఏ స్టేట్కి సంబంధించిన వారో ఏందో అనేది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఈ కింది విధంగా కనపడుతుంటుంది అన్నమాట. ఇట్లా వెళ్ళి లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇలా మీ యొక్క ఫామ్ అనేది మొత్తం క్లియర్గా కనబడుతుంది. అక్కడ మీరు ఏం చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఏమి ఉండదు. బట్ మీ స్టేట్ యొక్క ఎలిజిబిలిటీ అనేది మాత్రం మీరు చేంజ్ చేసుకోవాల్సింది. దాన్ని మాత్రం చేంజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అది కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకున్న తర్వాత మీరు ఇక మీ యొక్క మొత్తం మీ అయితే అప్లికేషన్ ఫామ్ చెక్ చేసుకొని ఒకసారి మీరు ఓకే అని కొట్టినట్లయితే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఇది ఫస్ట్ స్టెప్ అనుకోవచ్చు. ఏంటి, మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని మీరు కంప్లీట్ చేయటం అనమాట. సెకండ్ స్టెప్ వచ్చేసి మీకు చాయిస్ ఫీల్డింగ్ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ. సో మీరు చాయిస్ ఫీల్డింగ్ అనేది వెళ్ళబోయే ముందు మీ ర్యాంక్కి వస్తున్నటువంటి కాలేజెస్ ఏ కాలేజెస్ అయితే ఖచ్చితంగా వస్తాయో ఆ లిస్ట్ ఉండాలి మీ దగ్గర. మీకు రాని కాలేజ్ కూడా మీరు పెట్టుకోవచ్చు. మీకు టాప్ కాలేజెస్ ఉంటాయి, మీకు రాకపోవచ్చు. అయినా కానీ మనం పెట్టకూడదు రూల్ లేదు, అవి కూడా పెట్టుకోవచ్చు. కానీ మీరు అనుకున్నటువంటి కాలేజెస్ మిస్ అయితే ఓకేనా, ఫర్దర్గా నెక్స్ట్ ఇంకే కాలేజ్ వచ్చే ఛాన్స్ ఏందో అవి కూడా కొన్ని కాలేజెస్ని కొన్ని బ్రాంచెస్ని కూడా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడు కూడా మీరు అనుకునేటువంటి సీట్ అనేది చాలా తక్కువ మందికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి రాని సీటుతో పాటు మనకి కన్ఫామ్గా వచ్చేటువంటి సీటు ఒకవేళ అది మిస్ అయినా కానీ ఫర్దర్గా ఇంకా ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ అనేది మనకి కావాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఎంత ఎక్కువ చాయిస్ అనేది ఇస్తే మనకి అంత మంచిదనమాట. అట్లా మీరు స్టెప్ టూలో చాయిస్ ఫీలింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది, అక్కడ కాలేజెస్ అన్నీ కనబడుతూ ఉంటాయి. సో ఇక్కడ మీకు కాలేజెస్ అన్నీ కలిపి 60-70 ఉన్నప్పటికీ కూడా మీకు చాయిస్ అనేవి మాత్రం 100లో కనపడుతుంటాయి. నియర్లీ 400-600 వరకు ఉంటాయి అనమాట. ఇవన్నీ ఎందుకయ్యా అంటే అక్కడ మీకు కాలేజీ బ్రాంచ్ అనమాట. మీరు ఐఐటి మద్రాసు ఉంది అనుకోండి, ఐఐటిలో మద్రాసు ఉన్నటువంటి అన్ని బ్రాంచెస్ ఉంటాయి. ఎన్ఐటి వరంగల్ తీసుకుని అనుకోండి, ఎన్ఐటిలో ఉన్నటువంటి అన్ని బ్రాంచెస్ ఉంటాయి. కాబట్టి ఇట్లా అన్ని కాలేజెస్ ఎన్ఐటి, IIIT, GFITC సంబంధించిన అన్ని బ్రాంచెస్ ఉంటాయి. కాబట్టి మీరు బ్రాంచ్ కాలేజ్ కూడా మీరు లిస్ట్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అదే కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసం అనమాట. ఇలా మీకు డిస్ప్లే అవుతాయన్నమాట. సో ఇట్లా డిస్ప్లే అయిన తర్వాత మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మీరు లెఫ్ట్ సైడ్లో మీకు అన్ని కనబడుతూ ఉంటాయి, మీరు రైట్ సైడ్లో వాడిని పికప్ చేసుకొని మీ యొక్క చాయిస్ని మీరు పెట్టుకోవచ్చు అనమాట. పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ చాయిస్ని కూడా మీరు సో స్లైడ్గా మీకు పైకి కానీ కిందికి కానీ, అంటే మీకు టాప్ ప్రియారిటీ చాయిస్ 1 నెంబర్ 1 అనమాట, అంటే మీరు టాప్ ప్రియారిటీ అనుకోవచ్చు. చాయిస్ 2 సెకండ్ ప్రియారిటీ, 3rd ప్రియారిటీ, ఇట్లా మీరు అన్నింటినీ పికప్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి కాలేజెస్ బ్రాంచెస్ని అన్నింటినీ రైట్ సైడ్కి వచ్చేస్తే అనమాట అక్కడ కూడా మీరు చాయిస్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీకు ఒకసారి చూసుకొని ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పీపుల్తోనే మీరు ఇంటర్నెట్ సెంటర్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత వెరిఫై చేయించుకోండి. ఇట్లా మీకు చాయిస్ని కూడా మీరు టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్ అనేది మీరు చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ చాయిస్ అన్ని ఫిల్అప్ అయిన తర్వాత ఇక్కడ మీకు లాక్ అని ఉంటుంది అనమాట. సో నేను ఇచ్చేటువంటి సలహా అయితే మీరు లాక్ చేయకండి, అంటే అన్లెస్ లాస్ట్ వరకు మీరు లాక్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మీరు ఎప్పుడైతే చాయిసెస్ ఇస్తూ ఉంటారో అప్పుడు మాత్రము సేవ్ అనేది మాత్రం చేయండి అనమాట. ఎప్పుడు చాయిస్ ఇచ్చినా కానీ సేవ్ చేయండి, దాని తర్వాత మళ్ళీ వచ్చి చెక్ చేసుకోండి. సేవ్ ఆప్షన్స్లో మీకు అన్ని సేవ్ అయినా లేదని మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. మీకు డిస్ప్లే కూడా అవుతూ ఉంటుంది మీకు ఎన్ని ఆప్షన్స్ ఇచ్చారు ఏదనేది. లాక్ అనేది కనుక మీరు ఇచ్చినట్లయితే దాని తర్వాత ఫర్దర్గా మళ్ళీ మీరు మెయిల్ పెట్టి వాళ్ళకి అది కూడా అనుకున్నటువంటి గడువులో మళ్ళీ వాళ్ళకి మెయిల్ పెట్టి వాళ్ళు ఓకే అంటే రిప్లై ఇస్తారు మీకు ఓకే అని. కానీ అన్నీ ఎందుకు ఇబ్బందులు పడే బదులు మీరు లాక్ అనేది చేయకండి, జస్ట్ సేవ్ అనేది మాత్రం చేసుకొని పెట్టుకోండి. లాస్ట్ రోజున ఆటోమేటిక్గా అదే లాక్ అవుతుంది. కాబట్టి మధ్యలో మనని ఈనోటి 10 డేస్ వరకు టైం ఉంటుంది, ఆ 10 డేస్లో మనం చాయిస్ అనేది కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరైతే దాదాపు లాక్ చేయకండి, సేవ్ చేసి పెట్టుకోండి అన్నమాట. ఇది మీకు. సో ఇదంతా అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ 3లో మీకు ఏమవుతుందంటే మీకు మార్క్ షీట్ అనేది అలాట్మెంట్ అవుతుంది అనమాట. మార్క్ షీట్ అంటే మీరు ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం మీకు పలానా కాలేజీలో సీట్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఒకటే వస్తుంది మీకు. మార్క్ అంటే 10 కాలేజీలు 15 కాలేజీలు కాదనమాట, కేవలం మీరు పెట్టుకుంటే ఆప్షన్స్లో ఉన్నటువంటి కాంపిటీషన్ ప్రకారం మీకు ఏ కాలేజీలో వచ్చే అవకాశం ఉందనేది అక్కడ అర్థమైపోద్ది అనమాట. మీరు అప్పుడు ఏం చేయాలి, మీరు మళ్ళీ ఆప్షన్స్ని మీరు మీకు ఆ సీట్ అనేది నచ్చినట్లయితే ఓకేనా, మనం అనుకునేటువంటి చాయిస్ అనేది కరెక్ట్గా లేకుండా అయితే అక్కడ మళ్ళీ సరి చేసుకోవచ్చు అనమాట. సరి చేసుకున్న తర్వాత మళ్ళీ 1 డే గ్యాప్ తర్వాత మళ్ళీ మీకు మార్క్ 2 అనేది కూడా అలాట్మెంట్ అయిపోద్ది అనమాట. ఆ మార్క్ 2ను కూడా చూసుకొని అక్కడ కూడా మళ్ళీ చేంజెస్ ఏమైనా చేయాలనుకుంటే మీరు చేంజెస్ చేయొచ్చు, లేదనుకున్నట్లయితే మీరు అయితే పెట్టినటువంటి ఆప్షన్స్తో మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. ఎక్కడ కూడా మీరు సేవ్ చేసుకుంటే సరిపోతుంది, అక్కడ కూడా లాక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు లాక్ చేయనప్పటికీ కూడా ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది లాక్ అయిపోతుంది అనమాట. సో ఇది సిస్టమ్ అనేది లాక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు స్టెప్ 4 అనేది ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మీరు ఇక అన్ని చాయిస్ అనేది మార్క్ 2 తర్వాత పెట్టేసుకున్న తర్వాత సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది.
సో లాక్అప్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ ఫర్దర్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక జస్ట్ మీరు వెయిట్ చేయటమే అనమాట. సో రిజల్ట్స్ కోసం వెయిట్ చేయటమే, రౌండ్ వన్ కోసం వెయిట్ చేయటం అనమాట. ఇట్లా మీకు 6 రౌండ్స్ అనేవి జరుగుతాయి. జోసాలో 6 రౌండ్స్ ఉంటాయి, సీసాబ్లో 2 రౌండ్స్ ఉంటాయి అనమాట. అంటే జోసాలో మిగిలినటువంటి సీట్స్కి సీసాబ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ రౌండ్ అనేది మీరు సో రౌండ్ 6 వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. రౌండ్ 1 to 5లో పెద్ద చేంజెస్ అనేది ఏమి కనపడవు చాలామందికి. ఏదన్నా చేంజెస్ కనబడితే మీకు రౌండ్ 6లో ఉంటుంది. సో 1 to 5 అనేది కామన్గా, సో అవే మీకు అయితే ఫస్ట్ రౌండ్లో అలాట్మెంట్ అయిందో అదే దాదాపు చాలామందికి, ఎక్కువ మందికి అదే సీట్ ఉండేటువంటి ఆస్కారం ఉందన్నమాట. ఓకేనా? అయితే మీకు రౌండ్ 1లో ఒక సీట్ అనేది మీకు అలాట్ అయింది అనుకుందాం. సో ఇట్లా మీకు సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది కనబడుతుందన్నమాట. సో ఆ సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అనేది తీసుకున్న తర్వాత మీరు ఏదైతే అక్కడ కనబడుతుందో దాన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే మీకు ఈ విధంగా మీకు మీ యొక్క సీట్ అలాట్మెంట్ అనేది కనబడుతుంది. మీ యొక్క డిస్ప్లేతో పాటు మీకు ఎక్కడ సీట్ వచ్చింది ఏందనేది కూడా ఇక్కడ మీకు క్లియర్ కట్గా అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీకు అది ఇష్టం ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా మీరు దాన్ని యాక్సెప్టెన్స్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఫర్దర్ రౌండ్లో పార్టిసిపేట్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ మీరు యాక్సెప్టెన్స్ చేసి ఆ లెటర్ని ప్రింట్అవుట్ చేసుకోవాలి. సో దానికి ప్రొసీజర్ ఏంటంటే మీకు ఏదో డాక్యుమెంట్స్ అయితే అవసరం ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నాను. 10th క్లాస్ మార్క్షీట్ కావచ్చు, ఏదైనా 10th ఇంటర్మీడియట్ యొక్క మార్క్షీటు, స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే మీద ఏ స్టేట్ అనేది అది ఇంటర్మీడియట్లో తెలిసిపోద్ది అనమాట. సో ఒకవేళ మెడికల్ సర్టిఫికేట్ అడుగుతారో మెడికల్ సర్టిఫికేట్ ఒకటి, కేటగిరీ సర్టిఫికేట్స్ అప్లికబిలిటీ అది. సో ఒక మీ యొక్క బ్యాంక్ యొక్క పాస్బుక్ కానీ లేదా క్రాస్ చెక్ అయితే ఉందో ఆ చెక్ అనేది కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ అనేది ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వారికి కొంచెం 40,000 వరకు ఉంటుంది. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ వరకు ఉంటుందో 17,000 అనమాట. అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది మీరు ఎంత పేమెంట్ చేయాలనేది, జస్ట్ అందాజగా మీకు ఇక్కడ ఇస్తున్నాను అనమాట. ఆ పేమెంట్ అనేది మీరు కట్టాల్సి ఉంటుంది అనమాట. కట్టిన తర్వాత మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుందన్నమాట. అక్కడ కూడా మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ మీకు సీట్ అనేది కూడా ఏదైతే మీకు అలాట్మెంట్ అయినటువంటి సీట్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఇంకా మీకు హ్యాపీ అయిపోయారు మీరు, ఇక మాకు ఇక ఈ సీట్తో మీరు చాలా హ్యాపీగా ఉన్నా మాకు ఫర్దర్గా ఏ కాజీలో మాకు అవసరం లేదనుకున్నప్పుడు మీరు ఫ్రీజ్ అనేది ఆప్షన్ పెట్టుకున్నట్లయితే ఇంకా అక్కడితో మీరు క్విట్ అయినట్టు అనమాట. ఇక మీరు ఇంక ఫర్దర్ రౌండ్స్కి మీరు పాల్గొనాల్సిన అవసరం లేదు. ఆ ఫీజ్ పేమెంట్ అనేది మీరు కట్టేసి మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. లేదు నేను వచ్చిన సీట్ని యాక్సెప్ట్ చేస్తూ ఇంకా నాకు ఫర్దర్గా నాకు మంచి సీట్ కోసం నేను చూస్తాను అనుకున్నప్పుడు మాత్రము మీరు ఫ్లోట్ ఆప్షన్స్ని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. స్లైడ్ ఆప్షన్ ఏందంటే నాకు నీకు వచ్చినటువంటి సీటు హ్యాపీయే, కానీ అదే కాలేజీలో ఏదైతే మీకు ఒక ఎన్ఐటి వరంగల్ వచ్చింది అనుకుందాం, ఎన్ఐటి వరంగల్లో మీకు ఎలక్ట్రికల్ వచ్చింది, హ్యాపీ ఎలక్ట్రికల్ నాకు వచ్చింది, కానీ నాకు ఇంకా ఈసీసీఎస్ వస్తే బాగుండు అనుకున్నప్పుడు అదే కాలేజీలో, అంటే కాలేజ్ చేంజ్ చేసుకోవాలి అనుకోవట్లేదు మీరు, కాలేజీ చేంజ్ కాకుండా బ్రాంచ్ ఫర్దర్ మంచి బ్రాంచ్ కోసం మీరు చూస్తున్నట్లయితే స్లైడ్ ఆప్షన్ మీరు పికప్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో స్లైడ్ ఆప్షన్ పికప్ చేసుకొని అప్ టు మీరు మొత్తము 6 రౌండ్స్ వరకు మీరు వెయిట్ చేయొచ్చు అనమాట. సో 6 రౌండ్స్ అయిపోయిన తర్వాత సో ఇక ఫర్దర్గా మీకు ఏమైనా చేంజెస్ వచ్చినట్లయితే ఓకే, రానట్లయితే మళ్ళీ మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ కానుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు సీసాబ్ రౌండ్ కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. ఇట్లా మీకు టోటల్గా 8 రౌండ్స్ ఉంటాయి. సో 8 రౌండ్స్లో 6 జోసా 2 సీసాబ్ అనమాట. ఓకేనా? ఇక మీకు లాస్ట్గా ఫర్దర్గా 6 రౌండ్లు అయిపోయిన తర్వాత ఏదైతే మీకు డాక్యుమెంట్స్ అయితే మీరు అప్లోడ్ చేసి అండ్ మీరైతే ఫైనల్ అడ్మిషన్ లెటర్ ఉంటుంది కదా, సో దాన్ని మీరు తీసుకెళ్ళి కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట అన్ని డాక్యుమెంట్స్తో పాటు. ఇక డాక్యుమెంట్స్ అనేవి ఐఐటీస్కి అండ్ ఐఎస్ఎమ్స్కి డిఫరెంట్గా ఉంటాయి, ఇక్కడ నేను ఇచ్చాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సేమ్ అవే అనమాట సర్టిఫికేట్స్, ఐఐటీస్కి ఏమి డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి ఓకేనా, అనేది అదేవిధంగా ఎన్ఐటీస్కి ఏ డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి అనేది కూడా ఇక్కడ నేను ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఒకసారి మీరు అన్ని చెక్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఇదివరకు కూడా చెప్పాము ఈ డాక్యుమెంట్స్ అనేది మాత్రం అన్ని మీరు చెక్ చేసుకొని అన్నిటిని జిరాక్స్ ఒక 4-5 సెట్లు జిరాక్స్ పెట్టుకోండి, ఫోటోగ్రాఫ్స్ పెట్టుకోండి, ఇవన్నీ మీ దగ్గర పెట్టుకోండి, వీటన్నింటి సాఫ్ట్ కాపీస్ కూడా మీ మెయిల్లో పెట్టుకోండి. అన్నిటికంటే ముఖ్యమైనది కూడా ఇక్కడ ఏంటంటే మీ యొక్క మొబైల్ నెంబర్ ఒకటి, మీ యొక్క మెయిల్ ఐడి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, వీటిని మాత్రం మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే వాటికే మెసేజ్ వస్తుంటాయి కాబట్టి చివరి వరకు కూడా ఆ మొబైల్ నెంబరు ఆ మెయిల్ ఐడి మాత్రం మీరు ఏదైతే వాడుతున్నారో వాటినే పెట్టుకోండి అనమాట. సో ఈ విధంగా మీరు జోసా కౌన్సిలింగ్ని మీరు ఈజీగా మీరు కంప్లీట్ చేయొచ్చు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది చాయిస్ ఫిల్లింగ్ అనేది లిస్ట్ రాసుకోండి, దాని ద్వారా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇంటర్నెట్ సెంటర్లోనో లేకపోతే మీ బ్రదర్ సిస్టర్స్లో వాడుతూనే మంచిగా చాయిస్ ఫీలింగ్ అనేది పెట్టుకొని సేవ్ చేసి పెట్టుకోండి, ఈజీగా అయిపోద్ది కానీ చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఓకే, దాదాపు 36 రోజులు 36 రోజుల వరకు జరిగేటువంటి ఈ యొక్క జోసా కౌన్సిలింగ్లో మీకు ప్రతి రౌండ్ తర్వాత కూడా నేను లైవ్ సెషన్స్ కండక్ట్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను కాబట్టి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసినటువంటి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి ఓకే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జోసా కౌన్సిలింగ్.